ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నీటిలో ఈదకుండా చేపలు ఉండొం గాలిలో ఎగరకుండా పక్షులు ఉండొం అలాగే ఆకాశంలో కదలకుండా మేఘాలు ఉండొం మరి ఆకలిని తీర్చకుండా మన అమ్మ చేతి వంట అస్సలు ఉండదు మరి మీ అందరికీ నచ్చేలాగా మీ అందరి ఆకలి తీర్చడానికి ఈ రోజు వచ్చేసింది మన అమ్మ చేతి వంట ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటని ఎంత రుచికరంగా చేయడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు హాయ్ పద్మ గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఏంటి సంగతులు ఎలా ఉన్నారు బాగున్నాను సారీ బాగుంది బ్రెడ్ బ్రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా సో అది సంగతి ఇంకా ఏంటి ఏదైనా కొత్త సినిమాలు అవి ఏమన్నా చూసారు ఎల్లారు థియేటర్ సినిమాకి వెళ్ళలేదు సినిమాకి వెళ్ళరు కదా మీరు ఎక్కువ చూడరు కదా సినిమాలు చూస్తాను కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ అలా మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అంటే ఇంత ముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కంపల్సరీ ఇంకా వాళ్ళ కోసమేనా వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు వాళ్ళు ఏంటి రిలీజ్ రోజే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు మాది ఇంకా మీ ఏంది ఏముందిలే తగ్గిపోయింది సినిమాలు ఓకే ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యారా మీట్ అవుతూనే ఉన్నా అవుతూనే ఉన్నారు గుడ్ గుడ్ ఏం చేస్తున్నారు ఇవాళ అమ్మ చేతి వంటలో క్యాబేజీ పెసరపప్పు చెక్కలు క్యాబేజీ పెసరపప్పు చెక్కలు ఓకే స్వీటా హాటా హాట్ హాట్ క్యాబేజ్ కదా అలా అంటారు కానీ ఎన్ని స్వీట్లో వాడలేదు క్యాబేజీలు సొరకాయలు కూరగాయలు కామన్ కదా సొరకాయ అంటే అందరూ చేస్తారు క్యాబేజీ పెసరపప్పు చెక్కలు క్యాబేజీ పెసరపప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా ఒకసారి చూద్దాం క్యాబేజీ పెసరపప్పు చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యాబేజీ నానబెట్టిన పెసరపప్పు అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ నూనె జీలకర్ర కరివేపాకు ఉప్పు కాజిపిండి సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి పెసరపప్పు నానబెట్టేసి ఓకే డన్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ముందుగా మిక్సింగ్ బౌల్ మీరు ఆయిల్ పెట్టేసి చెక్కలు వేయించాలి కదా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టుకుందాం ఓకే రాగిపిండి క్యాబేజీ ఓకే తురిమిన క్యాబేజీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఉప్పు మన క్యాబేజీ కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది కరివేపాకు ఓకే అలాగే నానబెట్టిన పొట్టు పెసరపప్పు ఇవన్నీ బాగా కలిపి పిండిని చెక్కల పిండి లాగా చేసుకొని చెక్కలు అద్దుకోవాలి వాటర్ ఇమ్మంటారా కొంచెం చాలా తక్కువ ఈ మందంగా ఉంటాయా పలుచగా ఉంటాయా చెక్కలు మెత్తటి బిళ్ళలే మెత్తటిగానే మెత్తగానే ఉంటాయి ఇలా మనం చెక్కలు అన్నిటి చక్కగా వచ్చుకొని ఫ్రై చేసుకోవటమే ఇది రాగి పిండి కాబట్టి మీకు కలర్ తెలీదు ఇందులో మనం ఏ రకమైన పిండి కూడా వాడలేదు కదా మెయిన్ పెసరపప్పు క్యాబేజీ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు క్యాబేజీ కావాలంటే క్యాబేజీ పిండిలో వేసి కలిపి పెట్టేసి అనుకోండి ఉప్పు వేసి అందులో వాటర్ వచ్చేసి దాంతో కూడా సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ క్యాబేజీ వేసేసుకొని
చక్కలు అన్నిటిని చక్క మంచి కలర్ వచ్చే వరకు ట్రై చేసుకుంటే అన్ని చెక్కలు వేయించేసాను. చెక్కలు రెడీ అయిపోయినాయి. క్యాబేజీ పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చేయండి. భలే కరకరలాడుతున్నాయి ఫస్ట్ చెక్కలు. చాలా బాగుంది తింటుంటేనే. అలా పెసరపప్పు, రాగిపిండి, క్యాబేజీ ప్లస్ మన వేసిన జీలకర్ర ఫ్లేవర్స్ అన్నీ ఎంత బాగున్నాయో. చాలా హెల్తీగా మంచి స్నాక్స్ తింటున్న ఫీల్ ఉంది తింటుంటే. అమ్మయ్య ఏం అవదులే అని, ఎన్నైనా తినచ్చు అని ఎలా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి క్యాబేజీ పప్పు చెక్కల్ని. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. క్యాబేజీ పెసరపప్పు చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యాబేజీ, నానపెట్టిన పెసరపప్పు, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, రాగిపిండి. క్యాబేజీ పెసరపప్పు చెక్కలు తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రాగి పిండి తీసుకోవాలి. తర్వాత తరిమిన క్యాబేజీ, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సరిపడిన ఉప్పు, కరివేపాకు, అలాగే నానపెట్టిన పొట్టు పెసరపప్పు వేసి చెక్కల పిండిలాగా బాగా కలుపుకొని తర్వాత పిండిని చేతిలో ముద్దలాగా చేసుకొని చెక్కల్లా చేసి వేడెక్కే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాబేజీ పెసరపప్పు చెక్కలు రెడీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చెక్కలు మాత్రం. అంటే మనం రెగ్యులర్గా చేసే వాటికన్నా ఇట్లా రాగిపిండిని ఎక్కువ తినండి తినండి అని చెప్తున్నారు కాబట్టి ఇలా చక్క స్నాక్స్ రూపంలో కూడా చేసుకొని తినేయచ్చు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. చూసారు కదా క్యాబేజీ పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో. మీ అందరికీ నచ్చేసిందా? ఎందుకు ఆలస్యం? మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.